చాలా మంచి పాయింట్ చెప్తున్నారు. అసలు మనం కృష్ణుని ప్రేమిస్తే, మనం కృష్ణు భక్తి చేస్తున్నామంటే రెండు విషయాలు మన జీవితంలో జరగాలి. ఒకటి గివింగ్ టు కృష్ణ, ఒకటి గివ్ అప్. గివ్ అండ్ గివ్ అప్. ఎవరికైనా మనం ప్రేమిస్తే ఆ రెండు వస్తువులు జరుగుతాయి. ఇప్పుడు మనం కృష్ణుని ప్రేమిస్తున్నామంటే మనం గివ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి కృష్ణుకి? మన మనసు, మన శరీరం, మన వాకు, మన బుద్ధితో భగవంతుని సేవని అందించాలి. అండ్ గివ్ అప్ మన చెడు అలవాట్లు, ఏదైతే భక్తికి అనుకూలంగా లేదు అలాంటివి మనం ఇచ్చే వదిలేయాలి. అప్పుడే మనం భగవంతుని ప్రేమిస్తున్నాం. మనం అనుకుంటాం భగవంతుని ప్రేమించడం అంటే నేను ప్రేమిస్తున్నానండి, నా కృష్ణ అంటే చాలా ఇష్టం. కృష్ణ అంటే చాలా ఇష్టం కాదు, వాట్ డిడ్ యూ గివ్ అండ్ వాట్ డిడ్ యూ గివ్ అప్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భక్తికి అనుకూలంగా ఉన్నది చేస్తాము, ఏదైతే భక్తికి అనుకూలంగా లేదు దాన్ని మానేస్తాము. దెన్ ఓన్లీ యు ఆర్ డూయింగ్ భక్తి. ఊరికే చెప్పడం ఐ లవ్ కృష్ణ, ఐ లవ్ కృష్ణ, దాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఏదైతే భక్తికి అనుకూలంగా ఉంది, మన మనసుతో, బుద్ధితో, వాకుతో భగవంతుని సేవ అందించడం. అండ్ ఏదైతే భక్తికి అనుకూలంగా లేదు, సాధారణంగా ఉల్లిపాయ వెల్లుల్లి మానేయండి అంటే కూడా మానలేకపోతున్నారు, టీ కాఫీ మానేయండి అంటే మానలేకపోతున్నారు, ప్యాక్ ఆట మానేయండి అంటే మానలేకపోతున్నారు. కానీ కృష్ణ అంటే చాలా ఇష్టం మాత్రం. ఎనీ డౌట్? నో, ఐ లవ్ కృష్ణ, ఐ లవ్ కృష్ణ, కృష్ణని ప్రేమిస్తున్నాం. కానీ కృష్ణ కోసం ఏది వదలలేము, వదలకుండా చేయగలితే నువ్వు ఎలా అవుతుంది? ఇఫ్ యు లవ్ సంబడీ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. మీకు కృష్ణ ఇష్టం, భక్తి ఇష్టం అంటే కొన్ని సాక్రిఫైసులు చేయాలి. ఇప్పుడు మీరందరూ వచ్చారు, బయట చాలా చల్లగా ఉంది, ఓ స్వెటర్లో షాల్లు వేసుకొని వచ్చారు, దట్ మీన్స్ కృష్ణ ఈజ్ ఎ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. మీకు ఇది ప్రయారిటీగా ఉంది. దేర్ ఆర్ సో మెనీ అదర్ డివోటీస్, వాళ్ళు కూడా ప్రతి ఆదివారం వచ్చేవారు కానీ ఈరోజు రాలేదు. దట్ మీన్స్ ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్. ఏదైనా అంత బాగుంటే వెళ్తాము, ఈరోజు క్లైమేట్ బాగాలేదు ఇంట్లో కూర్చుందాము. మనకి ఎంత ప్రయారిటీ ఉంటే అంత సాక్రిఫైస్ మనం చేయగలుగుతాము. సో మనకి నిజంగానే కృష్ణ మీద ప్రేమ ఉంటే చిన్న చిన్న వస్తువుల్ని అలా పడేయచ్చు, మన జీవితం నుంచి దాన్ని బయట తీసి పడేయచ్చు. సో ఎవరైతే భక్తి చేస్తారో దే హ్యావ్ టు లర్న్ టు గివ్ అండ్ గివ్ అప్. ఈ రెండు మనం మంత్రాన్ని గుర్తు చేసుకోవాలి. దెన్ యూ కెన్ నో ఫర్ యువర్ సెల్ఫ్ టెస్ట్, బికాస్ సమ్టైమ్స్ మనం మనకే మంచి భక్తులుగా అనుకుంటాం, ఓ ఐఎమ్ సో గ్రేట్ డివోటీ, బట్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్, డిడ్ యూ గివ్ అప్ సంథింగ్ ఫర్ కృష్ణ? అసలు మా టైం కూడా ఇవ్వలేకపోతున్నాం. ఈ సర్టన్ థింగ్స్ మనం ఎంత హ్యాబిచ్యుయేటెడ్గా ఉంటాము కొన్ని వస్తువులు, అండ్ అది భక్తికి అనుకూలంగా లేనప్పటికైనా దాన్ని వదలలేకపోతున్నాం, బ్యాడ్ హ్యాబిట్స్ని. కానీ నిజంగా కృష్ణుని ప్రేమించగలిగితే దాన్ని వదిలే సామర్థ్యం కూడా మనం పెంచుకోవాలి. Krishna, Krishna, Krishna lage, sab Krishna.